ఆ ప్లాన్ లో ఎంత దిగజారిపోతున్నారంటే వాళ్ళు చేసే పని వల్ల స్టూడెంట్స్ పాపం పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత నరకం పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అది కూడా వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా కేసీఆర్ బదనాం కావాలి. బదనాం కావాలంటే ఏం చేసారు? నిన్ననే 10th క్లాస్ ఎగ్జామ్లు జరుగుతున్నాయి, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు రాయడానికి పిల్లలు లోపలికి పోతారు, పోయినరు. పోయినాక ఒక 15 నిమిషాలకు అక్కడి నుంచి ఎవడో ఫోన్ ఆ క్వశ్చన్ పేపర్ ఫోన్లో తీసిరు ఫోటో. లోపలికి పోయినాక తీసి వాడెవడు ప్రశాంత్ అనే వ్యక్తి వాడు తీసి 15 నిమిషాల లోపలనే బండి సంజయ్కి పంపించండి వాట్సాప్లో. పైకి లేడు పంపించగానే బండి సంజయ్ ఏమంటాడు, ఇగో పేపర్ లీక్ అయింది, నా దగ్గరికి వచ్చింది చూడు అంటాడు. ఎవడిది ఫోటో తీసిండు ఎవడని తీస్తే వాడి మంచిగా ప్రశాంత్ అనే వ్యక్తి మంచి దొరకబట్టిండు. ఇది బండి సంజయ్ కావలసుకొని ప్రశాంత్ అనే వ్యక్తితోటి ఆ పేపర్ని ఫోటో తీపిచ్చి అది బయట పెట్టి, ఇగో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది, ఇక లోపలికి వెళ్ళిట నాకు ఫోటో వచ్చింది పేపర్ వచ్చింది అని చెప్పి బదనాం చేద్దామని ప్రయత్నం. మొత్తం 140 సార్లు ఫోన్ చేసిండు వాడు ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీలకు. ఒక గంటలో 140 సార్లు బీజేపీ నాయకులకు ఫోన్ చేసిన వాడు ఎవడైతే ఫోటో తీసిండో వాడు. ఇట్లా ఇంత అన్యాయం, దాంతో పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, పిల్లల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, అదేం లేదు. ఆ పేపర్ లీక్ అయిందని బదనాం చేయాలి కేసీఆర్. చేసేటోడు వాడే, చేసేటోడు బండి సంజయ్, బీజేపీ పార్టీ అధ్యక్షుడు. మళ్ళీ వాడే బదనాం ఎత్తున్నాడు. పోలీసుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, మొత్తం రికార్డులు ఉన్నాయి. వాడు బండి సంజయ్ ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్కి పంపించిన ఫోటోలు మొత్తం పేపర్ ఫోన్లలో ఉన్నాయి, మొత్తం రికార్డుకు వచ్చింది. 140 సార్లు వాడికి ఫోన్ చేసిన రికార్డులకు వచ్చినాయి, మొత్తం ప్రూఫ్లు దొరికినాయి. వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేస్తే బండి సంజయ్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో దిష్టిబొమ్మలు కాలేస్తారట కేసీఆర్. ఖబర్దార్ ఎవడన్నా సరే కేసీఆర్ దిష్టిబొమ్మ కాల్చడానికి ప్రయత్నం చేస్తే భౌతిక దాడులు తప్పవు, జాగ్రత్త. ఇవాళ చట్టం తన పని చేస్తున్నది. ఇవాళ నువ్వు పాపం పిల్లలను చూడకుండా, వాళ్ళు ఇబ్బంది పడతారా అని కూడా చూడకుండా, నువ్వే క్వశ్చన్ పేపర్ని 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నువ్వే ఫోటో తీపిచ్చి, నువ్వే బయటకు తీసుకొచ్చి, నువ్వే పేపర్ వాళ్ళకి ఇచ్చి, నువ్వే టీవీలోకి ఇచ్చి కేసీఆర్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అన్ని ప్రూఫ్లు దొరికినాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఖబర్దార్, జాగ్రత్త, గమనించాలని నేను బీజేపీ సోదరుల కార్యకర్తలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, వాళ్ళకి సూచిస్తా ఉన్నా. ఇటువంటి ట్రాప్లో మీరు పడద్దు దయచేసి.